भद्राद्री जिल्लालोनी मुत्यालंपाडु क्रॉस रोड दग्गर प्रभुत्व पाठशालालो रेंडु रोजुल क्रितं साफ्ट्वेर इंजनीर अशोक कुमार हत्य जरिगिंदि। अतनि हत्य चेसिंदि अशोक कुमार स्नेहितुडु किट्टू अने आरोपणलु उन्नायि। किट्टू कुटुंबं मुत्यालंपाडु क्रॉस रोड दग्गर कूरगायल षापु नडुपुतोंदि। वारितो अशोक कु लक्ष रूपायल विवादं उंदनि चेबुतुन्नारु। दीनि कारणंगाने किट्टू अशोक नि हत्य चेसाडनि भाविस्तुन्नारु। अशोक हत्यकु प्रतीकारंगा अतनि बंधुवुनु किट्टू इंटिपै दाडि चेसि ध्वंसं चेशारु। इंट्लो उन्न वस्तुवुलु फर्नीचर नंता ध्वंसं चेशारु। ప్రతిదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు। తేకులపల్లిలో మొన్న జరిగిన హత్యకు సంబంధించి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అశోక్ కుమార్ ని దారుణంగా హత్య చేయడం జరిగింది। ఈ హత్యలో కూడా చాలా కిరాతకంగా చేయడం జరిగింది। ఆ హత్య కిరాతకంగా చేసిన నేపథ్యంలో ఇది అశోక్ కుమార్ కి అంటే ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కి మంచి పేరు ఈ విలేజ్ లో ఉంది। తన తండ్రి కూడా బీజేపీ మండల అధ్యక్షుడిగా కూడా పని చేస్తాడు। అదే విధంగా చాలా మంచి పేరు ఉన్న వ్యక్తి కావడంతో ఊళ్ళో అందరూ కూడా చాలా ఆవేశానికి కూడా లోనైన పరిస్థితి ఏర్పడింది। నిన్న ఈ ఘటన జరిగిన తర్వాత నిన్న సాయంత్రం అంటే మొన్న సాయంత్రం ఈ హత్య జరిగిందని తెలుస్తుంది। టేకుల అంటే టేకులపల్లి మండలం ముత్యాలంపాడు బంజర అంటే క్రాస్ రోడ్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది। ఈ ఘటన జరిగిన తర్వాత దానికి అంటే మనకు రోడ్డుకు అవతల సైడ్ ఈ మర్డర్ జరిగిందని తెలుస్తుంది। అదే విధంగా రోడ్డు అవతల సైడ్ లో హత్యకు కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న కిట్టు అనే వ్యక్తికి సంబంధించిన దుకాణం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన దుకాణం ఆ కిట్టు అనే వ్యక్తి కూడా చాలా యువకుడు మాత్రమే। ఈ నేపథ్యంలో ఈ హత్యని సహించలేని గ్రామస్తులు మాత్రం ఒక్కసారిగా మూకుమ్మడిగా ఈ ఇంటి మీద వీళ్ళకి ఒక చిన్న దుకాణం ఉంది। ఈ దుకాణం మీద పడి దాడి చేసి మొత్తం ఎక్కడికక్కడ విధ్వంసం చేయడం జరిగింది। ఆ మొత్తం అంటే హత్య జరిగిన ఘటన ఆ సమయంలో పోలీసు యంత్రాంగం కూడా ఈ గ్రామంలో ఉన్నది। ఉన్నప్పటికీ అయినప్పటికీ పోలీసులు తోసుకొని వస్తూ వీళ్ళందరూ కూడా ఇక్కడ విధ్వంసం సృష్టించిన దృశ్యాలు అనేది మనకు కనబడుతున్నాయి। అశోక్ కుమార్ అదేవిధంగా కిట్టు ఇద్దరు కలిసి స్నేహితులుగానే ఉంటున్నారు। వాళ్ళిద్దరు కలిసి నిరంతరం తిరుగుతున్న పరిస్థితి ఉంది। సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కమ్మోల పనిచేస్తూ కమ్మోలనే ఉంటున్నాడు। ఒక ఏడాది క్రితం మాత్రమే వివాహం జరిగింది। ఆ తర్వాత ఇప్పుడు నెల రోజుల పాప కూడా ఉంది। ఆ సందర్భంలో ఆ పాప ఉన్న సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళడానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కూడా జరిగింది। ఆ సందర్భంలో ఇతన్ని పిలిపించుకొని రెండు సార్లు కిట్టు అశోక్ కుమార్ ని పిలిపించుకున్నారనేది భార్య చెప్తున్నది మనకు స్పష్టంగా చెప్పింది। అదేవిధంగా అంటే ఈ కిట్టు పిలవటం ద్వారానే వెళ్ళాడనేది కూడా భార్య అశోక్ కుమార్ భార్య మనకి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది। ఆ నేపథ్యంలో కిట్టునే హత్య చేశాడని భావిస్తూ ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఈ ఇంటికి వచ్చి పూర్తి స్థాయిలో విధ్వంసం చేయడం జరిగింది। దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్నప్పటికీ ఈ కేసులో మాత్రం ఇప్పటి వరకు మాత్రం అధిక పోలీసులు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి। ఇప్పటికీ ఒక ఇద్దరు వెతుకు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు। కానీ మొత్తం మీద ఈ కేసు వెనుక ఇంకా పలువురు వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంది। కేవలం అశోక్ కుమార్ ని కేవలం ఒక వ్యక్తి మాత్రమే చంపడం అనేది సాధ్యం కాని పరిస్థితి। ఇది వేరే వ్యక్తులతో ఎవరితోనో హత్య చేయించారు ఎందుకంటే ఇంత కిరాతకంగా కత్తితో ఎక్కడికి పడితే అక్కడ పొడవటం అదేవిధంగా నా కాలు చీలి మండలం కూడా చీల్చటం అంటే చాలా ఆవేశంతో చాలా కసితో ఆగ్రహంతో పొడిచినట్టుగా ఉంది। కాబట్టి ఈ కేసులో ఇంకా పలువురు ఎవరో వ్యక్తులు ఉన్నారు వాడిని కూడా అదుపులోకి తీసుకొని ఈ కేసుని కూలంకషంగా చేయాల్సిన అవసరం ఉందని బంధువులు చెప్తున్నారు। కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్ ఎన్టీవీ ముత్యాలంపాడు క్రాస్ రోడ్ నుంచి।